హాయ్ అందరికీ, అంత మంచిదేనా? ఇదిగోండి, ఇండియా వచ్చినాక వట్టికి కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఊర్లన్నీ తిరిగొద్దామని మా వాళ్ళు అయితే ముందుగా రెడీ అయి కూర్చున్నారు కారులో. హాయ్ చెప్పండి. హాయ్, హలో, హౌ ఆర్ యు గైస్? వి ఆర్ గోయింగ్ టుడే టు ఫార్మ్. దిస్ ఇస్ వి ఆర్ ఫార్మ్. డోంట్ కమ్ ఇన్ వి ఆర్ కార్. ఓకే, బై. ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు? తోటకి వెళ్తున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా తోటలోనే గడిపేసి వద్దామని చెప్పేసి బయలుదేరాము తోటకైతే. అబ్బాయి చూడు, రే ఆకాశం చూసిరా ఎట్లుందో, మస్తు ఉంది కదా, చాలా బాగుంది. ఇంతకు మా తోట ఎక్కడుందంటే పడగల్ అనే విలేజ్లో ఉంది. నిజామాబాద్ నుంచి పడగల్కి ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. అంకాపూర్, ఆర్మూల్ ఇలా కొన్ని ఊర్లన్నీ దాటిన తర్వాత అయితే పడగల్ అయితే వస్తుంది. ఇంకా పడగళ్ళకైతే ఎంటర్ అయినాం. ఇంకా అట్లాగే స్ట్రైట్ వెళ్ళిపోతే ఊర్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సైడ్కి మరలినామన్నమాట. అక్కడ మల్లయ్య టెంపుల్ కూడా ఉన్నది. ఇలా మా తోట అయితే కొద్దిగా లోపలికి ఉన్నది. ఇవన్నీ కూడా ఇక పోయే కొంది అన్ని తోటలు పొలాలు అన్నీ ఇవే కనబడుతూ ఉంటాయి. మీ దగ్గరే ఉన్న సుబెట్టు, నువ్వు తాగాల కళ్ళు మరి తాగుతావా? డాడీ తాగుతాడంట. ఇదిగోండి, వెనకాల కూర్చుంది మా అత్తయ్య మామయ్య. చాలా వరకు నా వీడియోస్లలో అత్తయ్య మామయ్య కనబడుతూనే ఉంటారు. మా విహాన్ అంటున్నాడు, ముందు ఆ కళ్ళు డబ్బా తీసి బయటపడేసేయండి, వాసన వస్తుంది, నాకు వాంతింగ్ వస్తుంది అని చెప్తున్నాడు. ఏమొచ్చినా నువ్వు తాగాల్సిందే అని చెప్తుంది మా అత్తయ్య. అస్మిత తాగుతుంది, కళ్ళు తాగుతావు అస్మిత? అదిగో నీ దగ్గరనే ఉంది. ఇంతకీ కళ్ళు ఎక్కడదంటే పడగల్ల ఫ్రెష్ ఈత కళ్ళు దొరుకుతుందంట. మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే ముందు రోజే వాళ్ళకైతే చెప్పి పెట్టాము. పాపం మేము వచ్చేసరికే వాళ్ళైతే కళ్ళు కారు దాకా తీసుకొచ్చి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈత కళ్ళు ఫ్రెష్ది తాగితే మాత్రం ఎవరి తాగినా ఏం ఇబ్బంది ఉండదు. అలాగే నీరాన్ దొరుకుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలాగే డెలివరీ అయిన తర్వాత బాలింతలు కూడా తాగుతూ ఉంటారు, పిల్లలు కూడా తాగుతూ ఉంటారు. హెల్త్కి అయితే చాలా మంచిదంట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను కూడా తాగాను. ఎలా ఉంటుందంటే అచ్చం కొబ్బరి నీళ్ళు తాగినట్టుగానే ఉంటుంది నీరా తాగితే. మా తోట వరకు వెళ్ళే దారి అయితే చాలా సన్నగా ఉంది. ఇంకా మొరం పోసారు, వర్షానికి అంతా మెత్తమెత్తగా అయిపోయింది. We're gonna do
ఇదే మన తోట. తోట దగ్గరకు వచ్చాము. ఇదే మా తోట చూడండి. అక్కడ మా రూమ్ ఉంది. మొత్తం కూడా మక్కేసారంట. చూపిస్తా పదండి అంతా కూడా. ఏమండి వెళ్తురు మా వాళ్ళు అయితే జామ చెట్టు పెట్టిర్రు. చిన్న రూమ్ అయితే కట్టుకున్నాం మేము ఇక్కడ. ఇవేం చెట్లు? ఓ ఇవి కాగితం పూల చెట్లు. అయ్యో ఈ చెట్టు ఎండిపోయింది. ఇదే మా ఫామ్ హౌస్. చలో లోపలికి అయితే వెళ్దాం పదండి, ఎలా ఉందో అంతా చూపిస్తాను. ముందటైతే కొద్దిగా ఎక్కువ ప్లేస్ వదిలిపెట్టినాము. ఫ్యూచర్లో ఇక్కడ బార్బిక్యూ ఉయ్యాల ఇట్లాంటివన్నీ సెటప్ చేసుకోవాలని చెప్పేసి ముందటంతా కూడా రేకులు వేసాము. సో ఇంకా ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి, చూపిస్తాను. వంట చేసుకోవడానికి కూడా కట్టించారు చిన్న సింక్ పెట్టి. డ్రెస్ వాటర్ కూడా వస్తున్నాయి. స్టవ్ ఏదైనా వండుకోవాలంటే దేనికో జాలి పెట్టించారు. దీపారాధన వెలిగించడానికి ఆయిల్ అలాగే డెటాల్ లైజాలు అన్నీ పెట్టేసారు. ఇక్కడే పైన ఒక సెల్ఫ్ కూడా పెట్టారనమాట. ఈ సెల్ఫ్ కింద ఏమున్నాయంటే ఒక చిన్న రోల్ క్యూట్ ఉంది, చిన్న రోల్ పెట్టారు, చాట చెత్త ఎత్తి పోసుకోవడానికి, అలాగే బకెట జగ్గు వాటర్ కావాలన్నా కానీ. అద్దం దువ్వెన కూడా పెట్టిర్రు చిన్న దూసుకోవడానికి. లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ రూమ్ కంప్లీట్ అయిపోయింది. మేము ఉన్నప్పుడైతే ఈ వస్తువులు ఏం పెట్టలేదన్నమాట, పైన పిఓపి కూడా చేయించలేదు. సో ఇప్పుడైతే మేము వచ్చేసరికి నీట్గా అన్ని సామాన్లన్నీ అయితే తీసుకొచ్చి అయితే పెట్టారు. ఈవెన్ మేము ఇక్కడ ఉండం కాబట్టి అత్తయ్య మామే ఉంటారు, వాళ్ళు ఎప్పుడన్నా రావడానికి వాళ్ళకు వచ్చినప్పుడు ఉపయోగపడే వస్తువులు అయితే తీసుకొచ్చి అయితే పెట్టారు. పిఓపి కూడా చేయించారు. ఇక్కడ ఏదో వాటర్ గారుతున్నాయని తీసేసారంట. ఇక్కడ నుంచి విండోస్, నాలుగు చైర్లు, ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ విండో, లైట్ కూడా ఉంది. లైట్ ఇక్కడ లైట్స్ కూడా పెట్టించారు. లైట్స్ వస్తాయి. ఏందది కళ్ళు తాగుతున్నావా? తాగుకోండి తాగు. అక్క బాగాలేదా? నచ్చలేదా? జాలి వస్తుంది. చెట్టుకి వెళ్ళి తీసుకొచ్చిన ఫ్రెష్ కళ్ళు. ఇంకా అన్నం తినడానికి అందరం కూర్చున్నాము. ఇంటి నుంచి ఏమేమి వండుకొచ్చినామో చూపిస్తా. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ పాతి, గుడాల్, మక్క గుడాల్, పన్నీర్ కర్రీ, లెమన్. ఆల్రెడీ స్టార్ట్ చేసారు తినడం. ఫ్రెష్ ఈత కళ్ళు కావాలా మీకు కూడా? వేడి వేడి బగార్ రైస్. ఇంకేం కావాలి? వేసిన తెలంగాణలో మక్క గుడాల్ కళ్ళు లేకుండా ఏ దావత్ కూడా ఉండదు. సో మేము వెళ్ళినప్పుడే పండుగ, మేము చేసుకున్నదే దావత్ అన్నట్టు. ఇక మేము వెళ్ళినాం కాబట్టి దావత్ అయితే చేసుకున్నాం. రెయిన్ వాటర్ బాగా రేను.
మేము అన్నం దినుడు అయిపోయేసరికి అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. దంచి కొడుతుంది. ఆ వర్షం పడేటప్పుడు పొలంలో వాసన వస్తుంది చూడండి. ఆహా ఓహో, మట్టి వాసన అయితే మనస్సు నిండిపోయింది. సో మీకు కూడా అలా మట్టి వాసన అంటే ఇష్టం ఉందా? సో అయితే కింద కామెంట్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టము. ఇది చూడండి, పచ్చటి పంట పొలాల్లో ఉండే అందమే వేరు. అసలు ఇలా చూస్తుంటే ఆ అనుభూతే వేరు. ఎంతసేపు ఇక్కడ ఉన్నా, ఎంతసేపు ఇక్కడ గడిపినా మనసుకు తృప్తి తీరదు. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి. అదిగోండి, మా హస్బెండ్ మా మామయ్య ఇద్దరు కూడా తడిసిపోయి వస్తున్నారు. అసలు ఏమైందంటే అన్నం తినేటప్పుడే ఇంకా వర్షం పడేటట్లు అనిపిస్తుంది. సో ఫుల్ మొగులైపోయింది. ఇంకా వీళ్ళు మధ్యలోనే లేసేసి కార్ పార్క్ చేసి రావడానికి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే వర్షం పడ్డది అనుకో, ఇంకా కార్ దిగబడుతుంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళదని చెప్పేసి అక్కడ దూరంగా పార్క్ చేయడానికి అయితే వెళ్ళిరనమాట. పాపం ఇద్దరు ఇంకా స్టక్ అయిపోయినరు, ఇద్దరు అక్కడే తడిసిపోయినరు. తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళతోటి అంబ్రెల్లా ఇచ్చి పంపిస్తే వచ్చేసారు. ఒక్కటే వర్షం అసలుకి దంచి కొట్టేసింది ఒకటేసారి. ఇలా మేము వచ్చిన రోజు తోటలో అయితే ఇంత వర్షం పడ్డందుకైతే మాకైతే ఫుల్ ఖుషిగా ఉంది. చాలాసార్లు వచ్చినాం కానీ ఎప్పుడు కూడా తోటలో ఇట్లా వర్షం చూడలేదు. మా పిల్లలైతే ఇట్లా వర్షంలో తోటలో ఆడలేదన్నమాట. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. చెప్పు, పోతుంది 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 చెప్పు పోతుంది పోతుంది పోతుంది. అయ్యో పోతుంది. చెప్పు 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 అయ్యో పోతుంది పోతుంది మళ్ళా పోతుంది. అరే రిచ్చు, ఈ రిచ్చిన ఈ రిచ్చిన వదిలిపెట్టు, ఇలా కూర్చోబెట్టు. అలా అటు పోతా, ఆడికి జారుతాడు. అది పోదు, స్పైడర్ మ్యాన్ చెప్పది. వెళ్తుంది 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 పోతుంది 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 పోయింది. అయ్యో పోతుంది. ఎన్ని వర్షం పడ్డాయి చూడు, ఎన్ని వాటర్ వస్తున్నాయి, వాన నీళ్ళు పారిచినట్టు వస్తున్నాయి. హెల్ప్ మీ, వాట్ హ్యాపెన్డ్, ఏమైంది బా? ఎన్ని రోజులైంది మట్టిలో. ఇది బాత్రూమ్. అబ్బా మంచి గట్టిరు. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా ఇంకా అంటే ఇదంతా కంప్లీట్ చేయలేదన్నమాట. టైల్స్ వీల్స్ అన్నీ వేపించారు, నీట్గా ఉంది, చక్కగా బాత్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. షవరు రిచి 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 బాగుందా? ఎట్లుంది? ఇదంతా ఏది మక్కనే కదా, పసుపు కాదు కదా.
ఇంకా పడతారా? బాగుందా? నచ్చిందా? ఫన్ ఉందా? బోరింగ్ అన్నావుగా, బోరింగ్ లేదు. ఇంకా చాలు, ఇంకా చాలు, చాలు 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 చాలు. అయ్యో అరిశ్వత్ పడతాడు. చాలు, ఇంకా శాండ్ ఉందా? అక్కడ ఏం నిమలా? నిమలా మా కుక్కనా? చెప్పు చెప్పు. ఎక్కింది నిమలి. వావ్. రావద్దు. ఓ పిల్లలకు చెప్పులే, వద్దే, దూరమే పోతా, ఎక్కువ పోను. పిల్లలు వద్దు. అక్కడ ఒక నెమలి ఉంది చూడండి, అదిగోండి, దానిపైన ఎక్కింది. అది కరెంటుది, దానిపైన ఎక్కింది. అది దుంకుతుందేమో. వెళ్ళిపోతుందా? కనబడ్డదా విహాన్? ఎంత పెద్ద ఉంది అది. అవును, బ్యూటిఫుల్ ఉంది. అదిగో అటు వెళ్ళిపోతుంది. ఏమున్నాయి? నడుస్తుంది, పోతుంది, చూసినావా? నెమలిగా లద్దు మాకు, మాకు మ్యాంగో కావాలి, గట్టిగా మ్యాంగో కావాలి. ఏది ఈ వైట్ మోటార్ నుంచి చూడు, ఆ వైట్ మోటార్ నుంచి ఏమైనా పోతుండు. ఆ రోడ్డా? అది రోడ్డు దాకానా? రోడ్డు దాకానా? ఇప్పుడు ఇటైతే ఆ చెట్టు ఉన్నది కదా, ఇదంతా బోర్డర్ మనది. మన మూడు రోడ్లు ఉన్నాయి, ఒకటి రెండు ఇవో మూడు. ఓన్లీ ఇంది ఏంటంటే ఆయన కలుపుకున్నది. ఇదంతా మక్కనే పెట్టారు. అయ్యో నిమ్మల్ని అరుస్తున్నాయి, అరుస్తున్నాయి. నడవండి. చూడు ఇట్లా మట్టి ఎక్కడన్నా అంటుతుందా మనకి? ఇక్కడ సౌదీలు అంటుతుందా? అంటదు. ఇదిగో కాళ్ళకు మట్టి ఇడు. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూడు ఏం చెప్తున్నావు రుచి. అయ్యో పడిపోయింది. ఏంటి అది చూపెట్టు. మట్టి ముద్ద. అయ్యా పడేసినావా? మట్టి మట్టి కింద మీద అయిపోతున్నాడు. అయ్యో మట్టి ఎంత స్టక్ అవుతుంది. మట్టి చెప్పులకు ఎంత బరైంది, కిలో బరైంది ఇది చెప్పులు. నడు నడు, నీ కాళ్ళకు చూడు మట్టి అంటుంది అంతా. హ్యాపీయా? హ్యాపీ కాదు కాదు. మెల్లిగానాడు. కదా ముళ్ళులాగా అనిపిస్తుందా? మెల్లిగానాడు, మెల్లిగా. ఏంది ఇది మోటార్ కదా? ఇది ఈ మొత్తానికి తోటకంతటికి ఇదేనా వాటర్? మోటార్ మూడు ఉన్నాయి.
గింటలు కాసినాయి వీటికి జామకాయలు. అదిగోండి మా వాళ్ళు అడిగితే పొలం పని చేస్తున్నారు. ఏం చేస్తుర్రు గడ్డి విక్తురా? వెరీ గుడ్. నువ్వేం చేస్తున్నావు సిద్ధా? కుజు కుజు. వెరీ గుడ్ రిష్విత్. ఇక్కడ నిమ్మ చెట్టు, చిన్న నిమ్మ చెట్టుకు కూడా నిమ్మకాయలు కాసినాయి. ఇది చూడండి ఎంత బాగా కాసినాయో ముద్దుగా. చివరి దాకా ఇప్పుడు ఆ టాంబు కనబడుతుంది కదా, ఆ టాంబు నుంచి అలా అదంతా మా తోటే. అదిగోండి అక్కడ కారు కనబడుతుందా, ఆ కారు, ఆ కారు అక్కడ పార్క్ చేసాం మాదే. ఇదిగోండి మధ్య మధ్యలో పసుపు కూడా వేసారు, పసుపు చెట్లు. ఇదిగోండి పసుపు చెట్లు ఫుల్గా వర్షం పడ్డ తర్వాత ఇదిగోండి ఇలా ఉంది వాతావరణం. అయితే చాలా బాగుంది వాతావరణం. సో ఇవన్నీ కొబ్బరి చెట్లు అలా పెట్టారు. పైన మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇటువైపు అంతా మొక్కజొన్నని, అదిగోండి అటు కూడా మొక్కజొన్నని. కిక్కి శబ్దాలు, ఆ శబ్దాలు వింటున్నారు కదా, నెమళ్ళు అవి. ఈ తోటలో అయితే చాలా నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎంత బాగా శబ్దం చేస్తున్నాయో చూడండి. అదిగోండి అక్కడ రెయిన్బో కనబడుతుంది. రెయిన్బో 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 రెయిన్బో. ఏదైనా మాట్లాడు తెలుగు మాట్లాడు. ఈరోజు తెలంగాణ, పక్క తెలంగాణ మాట్లాడుతా. ఓకే, ఈరోజు మా తోటలోకి వచ్చినాం. తోటల ఆఫ్టర్ వన్ లాంగ్ ఇయర్, వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం ఏంది, ఇంతకుముందు వచ్చినా కానీ ఆఫ్టర్ లాంగ్ వన్ ఇయర్ మళ్ళీ రిటర్న్. అప్పుడు అది జస్ట్ ఇది ఈ రూమ్ అంతా అయిపోయింది. అప్పుడు అయిపోయింది వర్క్ జరుగుతుంది, వర్క్ అయిపోయింది. లోపల పిఓపి అదంతా జరగలేదు. పిఓపి కంప్లీట్ అయింది ఇప్పుడు. అండ్ ఈ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ ఇప్పుడు అంత పెద్ద పెరిగిపోయినాయి. అండ్ ఇంకా మోర్ ఓవర్ చెట్లు, నిమ్మకాయల చెట్లు ఇవన్నీ అడిషన్ ఫామ్లో తయారవుతున్నాయి. సో లెట్స్ సీ ఆఫ్టర్ వన్ ఇయర్ విల్ సీ హౌ ఇట్ విల్ బి చేంజ్, బట్ ఇంకా మంచిగా అవుతుందని లెట్స్ హోప్ అండ్ వి విల్ మేక్ ఇట్ బెటర్. విఆర్ జాంకాయలు అంటారు, గువాస్ గువాస్ జాంకాయలు వచ్చేసినాయి మన పైన. కొద్ది ఉండాలేమో మక్కుత, కానీ ఏంటంటే వస్తుంది. ఇప్పుడు ఎన్ని జాంకాయల చెట్లు? మూడు. ఇదేంటిది మామిడికాయల చెట్టా? దసరి మామిడికాయల చెట్టు, అవి రెండే పెట్టిర్రు. సో ఫస్ట్ మనం ఉన్నప్పుడు ఏం లేకుండే, బేర్ ఫీల్డ్ ఉండే. ఇప్పుడు ఇది ఉంది కదా మన ఫామ్ హౌస్ దగ్గర, పెద్ద బావి ఉండే. ఎక్కడ ఫామ్ హౌస్ పక్కన వెనుకకి? దీన్ని వెనుక మోటార్ ఉన్న దగ్గర రైట్ సైడ్ కొద్దిగా బావి ఉండే. పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటే టుక్ ఇట్ అవుట్ అండ్ బావిని మొత్తం పూజ చేసేసి ప్రాపర్ మెజర్మెంట్స్ అంతా పూజ చేస్తే మనకి ఏమైందంటే ఇట్ విల్ బి లెవెల్, ఐ మీన్ ఇట్ గాట్ లెవెల్. సో లెవెల్ అయిపోయింది. లెవెల్ అయిన తర్వాత దెన్ ఇప్పుడు మనకు రోడ్డుకు దగ్గర ఈ త్రీ వే రోడ్డుకు దగ్గర ఏదైతుంది అంటే ఈ రోడ్డు బేస్ చేసుకొని యు గాట్ దిస్ హౌస్. హౌస్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే
అది హౌస్ ఎట్లా అంటే వి లిఫ్టెడ్ మొత్తం మట్టి అంతా పైకి వచ్చి ఓకే లైక్ ఇప్పుడు మీరు చూసినాం అనుకో వాటర్ పడ్డా కానీ ఆ పక్క నుంచి జారిపోతాం అది ఎఫెక్ట్ కాదు వర్షం పడ్డా ఏదన్నా ఫ్లడ్ అయినా కానీ హైట్ మీద కట్టారు కాబట్టి అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పక్కకు ఒక చిన్నగా రివర్ లాగా ఇట్స్ నాట్ రివర్ యాక్చువల్లీ చిన్న కాలువ ఉన్నది పిల్ల కాలువలంటే ఇవన్నీ పక్కకున్న ఫార్మ్స్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి జాయిన్ అవుతుంది వర్షం పడ్డప్పుడు లేకపోతే అక్కడ నుంచి వచ్చిన అంతా ఈ పిల్ల కాలువల నుంచి జాయిన్ వచ్చి మెయిన్ కాలువలకి వస్తుంది ఇది పక్క నుంచే పోతాయి అట్లా ఈ పక్క నుంచి ఇట్లా 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 పోతుంది సో అక్కడ కొద్దిగా అంటే రోడ్ డెవలప్ చేస్తే కారు లోపలికి వస్తుంది అందుకే అది అవతలనే కార్ పార్క్ చేయాల్సి వస్తుంది అది ఉన్నది కాబట్టి ఇది ఎట్లుంటాయి అంటే ఫార్మ్స్ వాటరు పైనుంచి వస్తాయి కదా స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు పారిచ్చినప్పుడు కూడా అక్కడ వాడుతుంది కదా ఇప్పుడు అక్కడెక్కడో మోటార్ ఉంటుంది అక్కడ వాటర్ అవుట్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఉన్న వాటర్ అక్కడ స్టార్ట్ అయిన వాటర్ ఎండ్ ఆఫ్ ద ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ త్రీ అవర్స్లో ఇక్కడికి వచ్చేస్తాయి మొత్తం పార్క్ తొందరగా నీడ్ టు పుట్ పైప్స్ టువర్డ్స్ ఆల్ ద ఏరియా అదే అండ్ అక్కడ స్టార్ట్ అయిన వాటర్ అవుట్లెట్ అది మొత్తం ఒక్కొక్క భాగం ఒక్కొక్క ఏమంటారు స్క్వేర్ షేప్ అంతా ఫిల్ అయ్యి కిందికి వచ్చేస్తుంది ఇదంతా ఎంత నైన్ వాళ్ళు పంట పండిస్తుండే ఇప్పుడు వి గాట్ టు డెవలప్ దిస్ వన్ ఇది డెవలప్ చేయాలి ఎట్లా అంటే అక్కడ ఒక రోడ్ అయితే అక్కడ నుంచి వి కెన్ ఎంటర్ హియర్ అండ్ వి కెన్ స్ట్రైట్ కమ్ హియర్ టు అవర్ హౌస్ అండ్ సరౌండెడ్ బై ఇదేంటి అంటే కోకోనట్ చెట్లు చెట్లు ఇదేంటంటే ఇవంతా యూ విల్ మేక్ ఇట్ సమ్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ట్రీస్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంటే ఇంకా ఇంకేముంటాయి తినే పండ్ల చెట్లు ఏంటి సపోటా పపాయా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు వి కెన్ ప్లాన్ ఫర్ దిస్ ఇయర్ బికాస్ ఇదంతా ఇప్పుడు కార్న్ ఫీల్డ్ ఉంది కదా వి కెన్ నాట్ డూ మచ్ నౌ బట్ ఇది నెక్స్ట్ అయిపోయినప్పుడు నెక్స్ట్ సీజన్లో మాత్రము బిఫోర్ రెయిన్ సీజన్ బై నెక్స్ట్ ఇయర్ విల్ సీ సమ్ అడ్వాన్స్మెంట్ బట్ అగైన్ లైక్ లుక్ ఎట్ దేర్ ఆల్ దట్ ఏరియా ఫ్రమ్ రోడ్ సరౌండింగ్ టువర్డ్స్ దట్ అది ఉంది కదా మన చెట్టు ఆ చెట్టు వరకు అదేం చెట్టు అదేందో చెట్టు కానీ బదాల సైడ్ వేప చెట్టు అటు నుంచి అదేదో చెట్టు ఉంది ఐడియా ఇస్ టు డెవలప్ హోల్ దిస్ ఫీల్డ్ దిస్ ఎంటైర్ థింగ్ విల్ యూ విల్ సీ సమ్ డిఫరెన్సెస్ సో వీ హ్యావ్ అవర్ అన్ ఎంత వన్ రూమ్ ఉంది కదా వన్ రూమ్ విత్ కిచెన్ అండ్ అవుట్ సైడ్ ఏమంటారు ఆకిలి వాకిలి వాకిలి లోపల ఇల్లు బాత్రూమ్ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ వన్ ఫ్యామిలీ అండ్ ఇంకా డాగుల్ని క్యాట్లను పెంచుకుంటే మళ్ళీ ఏమిటి ఆవుల్ని పెంచుకుంటే దట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్ ఇట్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమ్ హియర్ హ్యావ్ ఎ రిలాక్స్ అండ్ ఎంజాయ్ విత్ ద ఫ్యామిలీ దిస్ ఇస్ వేర్ వి హ్యావ్ కుక్క దా వెనక్కి ముందుకేస్తుంది అడుగు అది అయ్యో అడే పోతా అయ్యా అన్నం తింటదేమో నేను వావ్ ఇప్పుడు చూడండి రెయిన్బో చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా పెద్దగా వచ్చింది వర్షం పడిన తర్వాత ఇలా రెయిన్బో రావడం అయితే చాలా బాగుంది
ఇంకా వర్షం పడింది, సాయంత్రం అయింది, అందరికీ ఛాయ్ మీద మనసు మళ్ళింది అనమాట. ఇంకా వేడివేడిగా ఛాయ్ అయితే పెట్టుకుంటున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళే పాలు, చాపత్తి, టీ, చక్కెర అన్నీ పట్టుకొచ్చుకున్నాం. సో ఇక్కడ మాకు ఎట్లా స్టవ్ ఉన్నది కాబట్టి స్టవ్ మీద అయితే ఛాయ్ పెట్టుకుందాం. యాక్చువల్గా మాకైతే ఏం ప్లాన్ ఉండేనంటే ఇక్కడే పొయ్యి ఉన్నది, పొయ్యి మీద వంట చేసుకోవాలని ఆలోచన ఉండే. ఇదిగోండి మాకున్న పిల్లలకి, ఈ పిల్లలతో అక్కడికి పోయి వంట చేసుకోవడం కాదని చెప్పేసి సో ఇంటి దగ్గర నుంచే వంట చేసుకొని అయితే తీసుకొచ్చుకున్నాం. మధ్యాహ్నం ఛాయ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అయితే పాలు, చక్కెర, చాపత్తి అన్నీ పట్టుకొచ్చుకున్నాం. సో ఇక్కడ స్టవ్ ఉంది కాబట్టి పెట్టుకున్నాం, పొయ్యి మీద పెట్టుకుందాం అనుకున్నాం. ఇంకా ఈ వర్షం పడ్డది కట్టెలన్నీ కూడా తడిసిపోయినాయి, వర్షానికి ఇది కాదు పోదని చెప్పేసి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాం. ఈ స్టవ్ ఇక్కడే ఉంటుంది. గో బాలద్దు, గో గో ఉరుకో ఉరుకో. చూసారు కదండి మా పచ్చటి తోటలో మేము కట్టుకున్న అందమైన ఫామ్ హౌస్. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.